Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పత్రికా రంగము షట్డౌన్. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏళ్లలో ఈ రోజు పేపర్ పడలేదు. కొన్ని అపార్ట్మెంట్లలోకి పేపర్ బాయ్స్ ను రానివ్వలేదు. అసలు సగం మంది పేపర్ బాయ్స్ ఈ రోజు విధుల్లోకి రాలేదు. అనేక చోట్ల పేపర్లు అలాగే మిగిలిపోయాయి. చాలా చోట్ల ఇదే పరిస్థితి. ముంబైలోనైతే నామమాత్రంగా పంపిణీ జరిగింది. అక్కడే కాదు, ఇక్కడే కాదు, దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో దినపత్రికల పంపిణీ ఆగిపోతున్నది. వైరస్ వాహకాల్లో పత్రికలు కూడా ఉన్నాయి. ఒక పత్రిక ప్రింట్ అయి పాఠకుడి చేతికి వచ్చే వరకు అనేక దశల్లో అనేక సార్లు చేతులు మారుతుంది. పైగా కరోనా వైరస్ చాలాసేపు పత్రిక ఉపరితలంపై బతికే ఉంటుంది. అందుకని కొన్నాళ్ల పాటు దినపత్రికల్ని నిషేధించాలనే డిమాండ్లు కూడా వినవస్తున్నాయి. ఈ స్థితిలో పేపర్ బాయ్స్ రాకపోవడం, డీలర్లు కూడా చేతులు ఎత్తేస్తుండటంతో పత్రికలు ఏం చేయాలో తెలియక జుట్టుపీక్కుంటున్నాయి. అసలే చాలా కాలంగా పేపర్ బాయ్స్ ఎవరూ రావడం లేదు. ఇల్లుళ్ళు తిరిగి పొద్దున్నే ఎంత కష్టపడినా పత్రికలు ఇచ్చే జీతం సరిపోదు. అది పత్రికకు ఇంత అని ఇస్తాయి తప్ప స్థిరంగా ఏమీ ఉండదు. సైకిళ్ళు వదిలి బైక్స్పై తిరుగుతూ వేస్తున్నారు ప్రస్తుతం. కానీ పత్రికలు వేస్తే వచ్చే కమిషన్, పెట్రోల్ ఖర్చుకు కూడా సరిపోవడం లేదు చాలామందికి. అందుకని పాత వాళ్ళు మానేస్తున్నారు, కొత్త వాళ్ళు ఎవరూ దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో వారం రోజుల పాటు షట్డౌన్ చేద్దామనే చర్చ మొదట ఉత్తర భారతంలోని ప్రధాన పత్రికల మధ్య నడుస్తోంది. ఇప్పుడు ఇది దక్షిణాదిలో కూడా మొదలైంది. ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కానీ తీసుకోక తప్పని గడ్డు రోజులు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఎక్కడ ఆగుతున్నది అంటే, వారం 10 రోజులు గనక పత్రికల పంపిణీ ఆపేస్తే పేపర్ బాయ్స్ సగం మందికి పైగా మళ్లీ వచ్చే పరిస్థితి లేదు. అంటే మరింతగా గాడి తప్పే ప్రమాదం ఉంది. ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితుల్లో పత్రికలు పంపిణీ కమిషన్లు పెంచే సీన్ అసలే లేదు. పైగా RNI రూల్స్ కొన్ని ఉంటాయి కదా. పత్రికల ప్రింటింగ్ లో కంటిన్యూటీ అవసరం. మరెలా? ముద్రణ గణనీయంగా తగ్గించుకుందాం, పంపిణీ జరిగే చోట్ల కొనసాగిద్దాం. అంతే తప్ప ఒక్కసారి ట్రాక్ తప్పితే మళ్లీ పట్టాలు ఎక్కించడం కష్టం అనేది ఈనాడు వంటి పెద్ద పత్రికల వాదనగా తెలుస్తోంది. నిజానికి ఇతర పత్రికలతో పోలిస్తే ఈనాడు కొంత బెటర్. హైదరాబాద్ వంటి కొన్ని చోట్ల ఈనాడుకు సొంత పంపిణీ వ్యవస్థ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కమిటెడ్ ఏజెంట్లు ఉన్నారు. కానీ ఇతర పత్రికలు పూర్తిగా హాకర్ల మీదే ఆధారపడి ఉన్నాయి. హాకర్లు గనక చేతులెత్తేస్తే ఇతర పత్రికలు బజారులో కనిపించే సూచనలు లేవు. అసలే ముద్రణ వ్యయం విపరీతంగా పెరిగి పేజీలను సొంతంగా కుదించుకునే ఈ రోజుల్లో ఇక కరోనా దెబ్బకు పత్రికా పంపిణీ కూడా సంక్షోభంలో చిక్కుకుంటే అది పత్రికా రంగానికి పెద్ద షాక్ కాబోతోంది.